చంద్రబాబు గారు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక వాళ్ళ ఏజెంట్లకు ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం పూర్తయిపోయింది, అదంతా వ్యవహారం నడిచిపోయింది, వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయాలి అని. అయితే తన కూటమి వాళ్లతో మీటింగులకు సంబంధించి అమరావతి వచ్చి ఇక్కడ మీట్ అవుతారు అనుకున్నటువంటిది మళ్ళీ వాయిదా పడింది. అది పక్కన పెడితే తన వాళ్ళందరికీ వెళ్ళి కలిసినటువంటి వాళ్ళకైతే ఆయన చెప్పడం 130 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తున్నాం అన్నటువంటి, అది కేంద్రం కూడా అదే చెప్పింది, భారతీయ జనతా పార్టీ కూడా అదే చెప్తోంది, మనం 130 స్థానాలకు దాకా గెలుస్తామని. జగన్ మీదన షర్మిల ఎఫెక్ట్ బాగా పనిచేసింది, పవన్ ఎఫెక్ట్ మనకు పాజిటివ్గా పనిచేసింది, అట్లాగే తెలుగుదేశం పార్టీకి జనసేనను బీజేపీ తోడు అన్నటువంటి ఇంపాక్ట్ పనిచేసింది. ఈ మూడు సర్కమ్స్టెన్స్ కలిసినప్పుడు భారీ సక్సెస్ అయింది. గతంలో మనంతో గొడవ మనం గొడవ పడటం వలన విడిపోయినటువంటి ఓటర్లు జనసేన వాళ్ళు బీజేపీ ఓటర్లు వైసీపీకి వేశారు, ఎందుకంటే మన మీద కోపంతో వాళ్ళందరూ రిటర్న్ అయిపోయారు. ఈ దఫ వాళ్ళ వాళ్ళ అధిష్టానాల నిర్ణయాలని ఆయా ఓటర్లు అంగీకరించారు. దాంతోపాటు జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంది, భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ కూడా జగన్ క్రిస్టియానిటీ మీద ద్వేషం ఉంది, జనసేన వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ని జగన్ ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టు కోపం ఉంది. ఆ కసితో వాళ్ళు పొరపాటును కూడా వైసీపీకి ఓటేయలేదు, వాళ్ళందరూ మనకే వేశారు, కాబట్టి 130 స్థానాల దాకా ఖాయమని చంద్రబాబు తేల్చి చెప్తున్నారు.